ఇన్స్టంట్ బ్రీఫ్ సినిమా చూపిస్తా మామ పవర్డ్ బై హనీల్ శృంగేలు. వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామ. డీసీపీ డీసీపీ సిన్ చంద్ర డీసీపీ అంటే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాదు. డి అంటే డబ్బు, సి అంటే సినిమా, పి అంటే పనిష్మెంట్. నేను ఇచ్చే డబ్బు కోసం ఆశపడి వచ్చే వాళ్ళకి నేను చూపించే ప్రతి సినిమాయే ఒక పనిష్మెంట్. అదే నా మాయాకర. అదేం పేరు? ఏదో కాయలాగా మీ మామయ్య బాబు స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకు మణికొండలో ఉంటాడు. మర్యాద గన్ను పెడితే బుల్లెట్ వస్తుంది కానీ మా ఎందుకు వస్తుంది? ఏ మామయ్య, చిన్న మామయ్య పెద్ద మామయ్య? ఇప్పుడు వరకు 200 మందికి సినిమా చూపించా, ఆయన నన్ను ఎవడెక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయలేదు. నన్ను మాయం చేయకుండా నా మాయను మాయం చేశారు. నన్ను కొట్టే నా మాయను తీసుకెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్ళా అంటే నేను ఒక్కనే కాదు, ఇంకో నలుగురు కూడా ఉన్నారు వాళ్ళని పిలిపిస్తే. మాయను మాయం చేసేవాడు ఎక్కడికి వచ్చా వాడికి సినిమా చూపిస్తా. అదే నా మాయ. అక్కడ మాయ. అదేం పేరు? ఏదో కాయలాగా మీ మామయ్య బాబు స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకు మణికొండలో ఉంటాడు. నా మాయ నాకు కావాలి. నాకు మామయ్య గాని కావాలి, ఎవడిస్తాడు? మర్యాదకి చెప్పు, మా మాయను అక్కడ. హలో, మీరు గన్ను తీస్తే నా దగ్గర కూడా ఉంది ఒక హస్తం తెచ్చా. నువ్వు గన్ను వాడితే గవర్నమెంట్ కి లెక్క చెప్పాలి, నేను కత్తి వాడితే కిరాణా కొట్టుడు కూడా అడగడు. పొడి చేస్తా. మర్యాద చెప్పు. గన్ను పెడితే బుల్లెట్ వస్తుంది కానీ మా ఎందుకు వస్తుంది? ఏ మామయ్య, చిన్న మామయ్య పెద్ద మామయ్య? ఫస్ట్ ఎవరు వస్తున్నారంటే, ఇప్పటి వరకు నువ్వు చూపించిన సినిమా చాలిక, నీకు సినిమా చూపించడానికి వస్తుంది సాగరిక. సాగరిక ఇంపాసిబుల్ రాయక. అసలు ఆ డాన్స్ ఏంటి, ఆ మూమెంట్లు ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంజలి గారు ఎంత బాగా చేశారు. సాగర్ గా ఎక్కడి నుంచి వచ్చావు? నేను బాలాపూర్ నుంచి వచ్చాను, బీటెక్ ఫైనల్ ఇయర్, ఎంవీఎస్ఆర్ కాలేజ్. మాయా మాయా ఈవిడనా? అమ్మా ఫస్ట్ లో ఇలాగే మాయ చేస్తాను, నువ్వు ఆ మాయలో మడ్డావు అనుకో, చివరిగా బురదలో ఒకటి ఉంది. మా అన్నయ్య ఉన్నాడు గా సేవ్ చేయడానికి. సాగర్ గా సినిమా మామూలు కనిపించదు, ఆ సినిమా ఏంటి, ఎలా ఉంటది, ఎలా చూడాలి అనేది మిగతా ముగ్గురిని పిలిచిన తర్వాత తెలుస్తుంది. అక్కడికి వెళ్ళు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వస్తుంది ఎవరు? అబ్బాయి కొంచెం లావు, టాలెంట్ పరంగా వావు, ఎవడో కాదు మన గౌరవ్. అరే గౌరవ్ వచ్చాయి. Chadai, 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 ch
వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామా. మనవాడు రజనీకాంత్ లాగా వాక్ చేయమంటే ఏదో చెంబు తీసుకుని చెరుకు. రజనీకాంత్ ఎవరు ఇమిటేట్ చేయలేరు భయ్య, వచ్చిన వరకు ట్రై చేసుకోవాలి. ఇప్పుడు కాలేజీలో రామాయణం వేస్తే హనుమంతుడి క్యారెక్టర్ నీదే కదా. ఎక్కడి నుంచి వచ్చావు గారు? నేను ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఫోర్త్ ఇయర్, నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉంటాను. కాలేజ్ ఎక్కడ? ట్యాంక్ బండ్ కింద. చెప్పారు ఆల్రెడీ. సేమ్ కాలేజ్ కదా, ఒకటే క్లాస్. అవునా? సరే నీ ఇద్దరికి కలిపి చూపిస్తాను సినిమా. ఇంకో ఇద్దరిని రమ్మాను. వాళ్ళు పిలిచిన తర్వాత మీ ఇద్దరికి నలుగురు కలిపి సినిమా చూపిస్తాను అనుకుంటాను నేను. రెడీ రెడీ చూద్దాం. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు? అమ్మాయి అచ్చం కాకినాడ కాజా. ఇక మాట్లాడిందంటే మనకు వస్తుంది మజా. ఎవరో కాదు మన తేజ. తేజ సినిమా చూపిస్తాం అమ్మా తేజ. థ్యాంక్ యూ. కుండలు తయారు చేస్తారా మీరు? వడ్డన్నలు తయారు చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చావు తేజ? నేను యూసఫ్ గూడా నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్. తను నేను సేమ్ కాలేజ్ ఎంవిఎస్ఆర్. అతను కాదా నా ఎనిమి, అందుకే నేను చెప్పట్లేదు. ఇక్కడ ఎవరు వచ్చినా మీలో మీరు ఎనిమిస్ కాదమ్మా. అయితే అది గెటప్ సీన్ గైడ్. అయినా సీన్ ఏంటి? డీసీపీ రామచంద్ర కదా. సీన్ చంద్ర ఏదో ఒక చంద్ర మర్చిపోయాను కొంచెం. మాయ కోసం ఇంతగా ఎత్తుకున్నావు, నన్ను గుర్తుపట్టలేదా నువ్వు? అమ్మాయి మాయా, ఈ అమ్మాయి ఆయా. పోనీలా దీనికసేపే నీ సీన్లని. మేము ఓన్లీ ఆటోలు, మావి ఇక్కడ లారీలు. లారీలు సెట్టు పంపించే బాధ్యత నాదమ్మ, ఏం కంగారు పడకు. పోనీ అక్కడ ఉంది, మిగతా పిలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వస్తుంది ఎవరు? కాకరకాయ తినాలంటే చేదు, నీ బుర్ర తినాలంటే మా వినోదు ఉండాలి. అందుకే మనం తీసుకొచ్చా. వినోదు వచ్చాయి. ఊరుకొని పెట్టి కట్టి పుట్టి కొట్టి తీరతాను. అద్భుతం. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా వినోద్. వెల్కమ్. నా పాట స్టార్టింగ్ లేదు వచ్చింది ఏంటది? అట్ట ఎరుమొహన వస్తున్నాడరా. అట్నే చూస్తున్నాడు. ఎక్కడుంటా చెప్పి ఏరియా? ఆర్టీసీ క్లాస్ రోడ్. ఏ కాలేజ్? ఎంవిఎస్ఆర్. సేమ్ కాలేజ్. సేమ్ కాలేజ్? మీరు ఏదో కాలేజ్ పేరు చెప్పారు మీరు. ఎంవిఎస్ఆర్. మరి సేమ్ కాలేజ్ అంటే సూపర్ సూపర్. వాళ్ళ ముగ్గురికి చెప్పేసా నేను తీసుకొచ్చిన ఆది ప్రమాణంగా చెప్తున్నా. మామూలు చొక్కలు కనిపించే రోజు. సో అది చూపించాలంటే మీకు తలకు ఒక పాతికేలు చొప్పున ఇవ్వాలి నేను. సో మీరు ముగ్గురు వస్తే మీ ముగ్గురికి తలకు పాతికేలు ఇచ్చి పంపిస్తారండి. మన సినిమా చూపిస్తా ఉన్నాం. మొదటి రౌండ్ ఏంటంటే రంగు పడుద్ది. ఇది
ఒక టంగ్ టెస్ట్ రౌండ్, మీకు ఒక టంగ్ టెస్టర్ ఇస్తాను, దాంతో పాటు ఒక 1 మినిట్ టైం ఇస్తా. మీకు ఇచ్చిన 1 మినిట్ టైం లో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తే అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 రూపాయలు నేను అవనమ్మా. ఎవరైతే ఇక్కడ వచ్చి ఆడతారో, ఎవరైతే ముగ్గురు ఖాళీ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసు. రెడీ? నేను మన రంగుబడి రౌండ్ లో మొదటిగా రాబోతున్న పార్టిసిపేట్ ఎవరంటే అదే చెప్పరా గౌరవ్. గౌరవ్ దా మనవాడి మొహాన పిండి కొట్టవసరం లే, ఆల్రెడీ ఎవడు కొట్టినట్టే ఉంటది. సో గౌరవ్, నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ ఏంటంటే రెడ్ బ్లడ్ రెడ్ బల్బ్ బ్లూ బ్లడ్, గుండెలు పిసికేసి పేగులు లాగేసి ఆరేసినట్టుంది కదా. రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్ రెడ్ బల్బ్ బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్ రెడ్ రెడ్ బల్బ్ రెడ్ బల్బ్ బ్లూ బ్లూ రెడ్ రియో రెడ్ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్ రెడ్ బల్బ్ బ్లూ రెడ్ రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్ రెడ్ బల్బ్ బ్లూ బ్లడ్. ఓకే డన్ రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్ బ్లూ బ్లూ రెడీ రెడీ చెప్పు ఫాస్ట్ చెప్పమ్మా. మొత్తం వైట్ మొత్తం వైట్. రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్ బ్లూ రెడ్ డన్. డన్ అన్నా డన్ డన్ అన్న టన్ను పడింది పైన. సో ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే సూపర్ 10 టైమ్స్. ఒకటి తీసే పక్కన వెళ్ళు 0. సో ఇప్పుడు రాబోతుంది ఎవరంటే సాగరిక మాయా తేజని పిలుస్తాను. ఓకేనా? నీకు ఇచ్చే డంగ్ ఏంటంటే మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంపర కుప్ప కంకర కుప్ప కంకర తెలుసా? ఓకే ఓకే అది. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. అది మేము కంకర అంటే వంకర మాట్లాడే మాట్లాడతా. నువ్వు మీరు వంకరగానే చెప్పారుగా, మరి నేను వంకరగా చెప్పడం అంటే ఇది వంకరగా చెప్పడం అంటే ఇలా. రెడీ అమ్మా తేజా 3 2 1 గో. చెప్పు చెప్పు. మా కుప్ప కంకర కుప్ప, మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుప్ప కంకర కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా 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 కుక్క కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా బొక్క పిండి కుక్క కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. సూపర్ మైండ్ బ్లోయింగ్. నా బ్లో అయిపోతుంది. సో నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కట్టా చెప్పావంటే తేజ చాలా బాగా చెప్పావు. 13 టైమ్స్ 13,000.
ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు ఇక్కడ చెప్పేసి తీసుకో. వినోద్ 5, గౌరవ్ 5, సాగరిక 3. నేను తీసుకో. ఇప్పుడు రాబోతుంది ఎవరంటే మీ మాయా నిన్ను ఇరికిద్దాం అనుకున్న వినోదిని పిలుద్దాం. ఓకే వినోద్, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే అల్లరి ర్యాలీలు చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. చిల్లర చిల్లర ర్యాలీలు. లారీలు లారీలు. ర్యాలీలు లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర ర్యాలీలు. చిల్లల కాదులా, చిల్లల ర్యాలీలు కాదు లాలే, చెప్పులానే. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. ఓకే, నువ్వు అన్నవాడు డన్ అన్నాడు. ఇక్కడ ఎవరైతే లాస్ట్ లో అన్నాడో వాళ్ళు మొత్తం దొబ్బినట్టు. ఇక్కడ అల్లరి నువ్వు కాదు, మా గౌరవ్ చెప్తాడు ఇప్పుడు. అల్లరి లారీలు ర్యాలీలు. సూపర్ తేజ, నువ్వు చెప్పు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అది అలా చెప్పాలి. రెడీ, 3, 2, 1, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. 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 అల్లరి ర్యాలీలో చిల్లర లారీ. చిల్లర లారీ. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. 5 లక్షలు కాదు కదా మనోడికి చిల్లర కూడా. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు. చాలా కష్టమైంది. అల్లరి ర్యాలీలో చిల్లర లారీలు ఎంత చిల్లర పడిందో చూద్దాం. 6 times. సూపర్. 6 times అంటే 6,000 కాబట్టి ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు చెప్పు. సాగరిక 2,000, గౌరవ్ 2,000, తేజ 2,000. తీసుకోపో. సో మిగిలిపోయింది. సాగరిక, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే కప్ప పక్కన పప్పు దినుసులు, పప్పు పక్కన కప్ప గంతులు. కప్ప పక్కన పప్పు దినుసులు, పప్పు పక్కన కప్ప గంతులు. పప్పు పక్కన కప్ప గంతులు అంతే. కప్ప పక్కన పప్పు దినుసులు, పప్పు పక్కన కప్ప గంతులు. రెడీ సాగరిక, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కప్ప పక్కన పప్పు దినుసులు, పప్పు పక్కన కప్ప గంతులు. కప్ప పక్కన పప్పు దినుసులు, పప్పు పక్కన కప్ప గంతులు. పక్కన పప్పు దినుసులు, పప్పు పక్కన కప్ప గంతులు. కప్ప 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 పక్కన పప్పు దినుసులు, కప్ప పక్కన పప్పు దినుసులు, పప్పు పక్కన కప్ప గంతులు. కప్ప పక్కన పప్పు దినుసులు, పప్పు పక్కన కప్ప గంతులు. పప్పు పప్పు కప్పన కప్ప కప్పన కప్ప పక్కన పప్పు దినుసులు, పప్పు పక్కన కప్ప గంతులు. కప్ప గంతులు. కప్ప పక్కన పప్పు దినుసులు, కుప్ప పక్కన కప్ప.
చాలా పొడవైన టంగ్ టెస్ట్ ఇది. 8 టైమ్స్ కరెక్ట్ చెప్పు. 8,000 కాబట్టి ఎవరి దగ్గర నుంచి అంత తీసుకోండి. తేజ 7 వినోద్ 1 సూపర్ ఎల్ తీసుకో. రంగు పడుతుంది రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత ఉండదు చూద్దాం. సో మనం ఇప్పుడు సెకండ్ రౌండ్ వెళ్ళబోతున్నాం. సెకండ్ రౌండ్ పేరేంటి తెలుసా? జోర్సే మా స్టాప్ దా. ఇది ఒక బజర్ రౌండ్. దీనిలో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్ లో కూడా ఫోటోకి సంబంధించి మాత్రం అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్కన కూర్చొని ఆన్సర్ చెప్తారు. రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో కూర్చున్న ముగ్గురులో ఎవరో ఒకరు ముఖం మీద వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 1,000 రూపాయలు లాగేసుకోవచ్చు. లేదు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారనుకో, ముగ్గురు కలిసి వాళ్ళ మీద వాటర్ కొడతారు. కానీ ఎవరైతే ఫస్ట్ వాటర్ కొట్టారో వాళ్ళు 1,000 రూపాయలు లాక్కోవచ్చు. గాట్ ఇట్? ఇప్పుడు జోర్సేమర్ రౌండ్ లో మొదటి క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. వినోద్ ఆన్సర్ ఏంటమ్మా? క్యాథరిన్. క్యాథరిన్ కాట్రే అంటరా? కాట్రే ఎవరు? హీరోయిన్ పేరు క్యాథరిన్. క్యాథరినా? ఏమనుకుంటారు? అదే మనవాడు బాగా తరిచిపోతారు అనిపిస్తుంది నాకెందుకు. ఓకే ఆన్సర్ రివీల్ ప్లీజ్. సో ఎందుకని అంటే అంత బాగా చెప్పావు, బాగా ఏంటి ఇష్టమా? కనిపెట్టేసి సినిమా లవర్ కదా. సినిమా లవర్ అదే అనమాట. కాలేజ్ గల్ ఈ పని చేస్తున్నాడు మీ వాడు. ఏమన్నా మిమ్మల్ని సో రైట్ ఆన్సర్ సూపర్ కంగ్రాచులేషన్స్ జోర్సేమార్. హలో, పిండిలో చూడలేక అమ్మాయిని కడిగిన ముత్యం చేసి కవరింగ్. గోల్డ్ రింగ్ ఇచ్చాము అక్కడ. అండ్ ఇప్పుడు జోర్సేమర్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? మాయా మాయా దా మాయా మాయా దా. ఆన్సర్ ఏంటమ్మా? చెంకా చెంకా చెంకీరే చిన్నారి చింగారే పట్టుకో పట్టుకో పట్టుకోరే సన్నాయి పల్గేరే నాలో కుసపడుతున్నా ఆసే కసి పెడుతున్నా అనువిధి ఆజానా బస కొడుతుందా? ఓ నో. చూద్దాం రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. సూపర్ అసలు. సుశీల గారు ఎంత బాగా పాడారు పాట. నాగేశ్వర గారి పాటలు, ఎన్టీఆర్ గారి పాటలు చాలా బాగా పాడారు. మీరు ఇంకా ఆ కాలంలోనే ఉండిపోయారు. ఇప్పుడు జోర్సే మారే టైం వచ్చిందమ్మా. కోడితే ఇక్కడ ఉండ కూడా చీరలో వెళ్ళిపోవాలట. జుమ్ వెళ్ళిపోవాలట. జోర్సే మార్ సూపర్ ఇచ్చేసింది. చర్యకి ప్రతి చర్య అంటే ఇదే. సరే వేరొకటి ఇచ్చాక జోర్సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ ఫోటోలో రాణా పక్కన సెలబ్రిటీ ఎవరు? సూపర్ మాయా. సెకండ్ టైం నొక్కో. సో తెలుసు కదా ఆ ఫోటోలో రాణా గారితో పాటు ఉన్న సెలబ్రిటీ ఎవరు? కాజల్. కాజల్ ఆన్సర్ రివీల్ ప్లీజ్. చెప్పేటప్పుడు చాలా బాగా ఆలోచించి చెప్పాలన్నమాట. ఇలా చెప్తే ఏమవుతుందంటే ముగ్గురు రెడీ అయిపోతారు, తడిపేస్తారు అన్నమాట. రెడీ ఉన్నారమ్మా? రెడీ 3 2 1 జోర్సే మార్. ఎన్నెలో నాని
ముగ్గురు కలిసి కొట్టారమ్మా, కానీ ఫస్ట్ కొట్టిన మాత్రం జిప్ వినోద్, నువ్వు కాదురే. పక్కన ఉన్నాళ్ళు తేజ, కంగ్రాచులేషన్స్. జోసేమ్మా రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ ఫోటోలో మహేష్ బాబు గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? దా వినోద్ దా. సో ఆన్సర్ ఏంటి? ఈ ఊరు చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లవ్ అయిపోతుంది. అంటే ఊర్లు తిరిగి ఇచ్చేలా? నువ్వెందుకు కూతున్నావు మామూలుగా చెప్పు. ఎగ్జాక్ట్ గా చెప్పా. ఎగ్జాక్ట్ గా చెప్పిన చెప్పు. ఈ ఊరు చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావ్ అయిపోతారు. అంటే నీ ఉద్దేశం ఏంటి? గౌరవ్ తిరిగి ఇవ్వలేదు అందుకే లావ్ అయ్యాడంట? అదే కదా మీనింగ్. దయచేసి బక్కగా ఉన్న అందరూ ఊరికి ఏం తిరిగి ఇవ్వకండి, లావ్ అయిపోతారు మంచిగా. థ్యాంక్ యూ. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రిపీల్ ప్లీజ్. సూపర్ రైట్ ఆన్సర్ వినోద్. జోర్సే మార్ సూపర్. లోపలికి వెళ్ళి పిండి మొత్తం అలా కింద తగ్గుతుంది, కింద దిగుతుంది అనమాట. ఇలా ఇలా రింగ్ లేస్తుంది అక్కడ. వేరేపల్లి ఇచ్చా అక్కడ ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇయరా బాబా. నాకు తెలిసింది ఒక్క క్వశ్చన్ కూడా వాడు ఆన్సర్ చెప్పేసి. మన జోర్సే మార్ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది తేజ, పక్కరమ్మా. ఎవరు వాటర్ కొట్టట్లేదని కొట్టించుకుందామని వచ్చావు కదా? చెప్పమ్మా. ఆర్తి అగర్వాల్. ఆర్తి అగర్వాల్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. నీ అందమంతా అద్దరే త్రిగోళ చేసినా అందుకేనే గోడ దూకినా. కృతి కర్మన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ముగ్గురు రెడీగా ఉన్నారు, ఒంగోలు గెత్తల్లాగా రెడీగా. త్రీ గ్లాస్ వదిలేవు. ఏంటది? కాసేపు ఉంటే కొట్టుకెళ్ళిపోయారు అలాగా. సో ముగ్గురు కలిసి ఒకేసారి కొట్టారు. మనోడు పాక్ కాదన్నా, మనోడు పాక్ కాదు, అదేదో ఉంది. సో ముగ్గురు కలిసి ఒకేసారి కొట్టారు, కానీ కొట్టింది మాత్రం ఫస్ట్ సాగర్క వినోద్ కొట్టాడు. చప్పుడు కొట్టు, కొట్టు. వినోద్ కంగ్రాచులేషన్స్, తీసుకో 1000 రూపాయలు ఇక్కడ నుంచి. ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి డబ్బులు తీసుకొని. ఓకే మనం ఇప్పుడు థర్డ్ రౌండ్కి వెళ్ళబోతున్నాం. థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే మనకి సెకండ్ రౌండ్ సెటప్ ఎక్కడ ఉండకూడదు అమ్మా, సెటప్ అవుట్. ఓకే మనం ఇప్పుడు థర్డ్ రౌండ్ లో వెళ్ళిపోతున్నాం. థర్డ్ రౌండ్ పేరేంటి తెలుసా? వసూల్ రాజా.
ఈ వసూల్ రాజ్ అనేది పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరు ఒక్కరు మాత్రమే ఫోర్త్ రౌండ్ లో వెళ్తారో మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు అన్నమాట. ఎలా అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది? తేజ, కంగ్రాచులేషన్, సూపర్. సో నువ్వు ఇప్పుడు చేయాల్సిందల్లా, నువ్వు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఇద్దరు కలిసి గేమ్ కంటిన్యూ చేస్తారమ్మా. ఎవరిని చేసుకుంటావు అపోనెంట్ గా? సాగరిక. ఓ సూపర్ సాగరిక, సడప్ సడప్. ఈ రౌండ్ లో మీకు ఒక టాపిక్ ఇస్తా, ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ గాను 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఎవరైతే ఆన్సర్ చేస్తారో గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి అమ్మా. టాపిక్ ఏంటంటే సాంగ్ హీరో. నేను సాంగ్ చెప్తా, ఆ సాంగ్ లో యాక్ట్ చేసిన హీరో పేరు మీరు చెప్పాలి. ఈ టాపిక్ కి ఆన్సర్ నువ్వు చేస్తావా లేకపోతే తను చెప్పమంటా అనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. అయితే సాగరిక చెప్తుందా? మాయా మాయా మాయా, మాయమయ్యే టైం అయింది. ఈ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఒకవేళ క్వశ్చన్ ఆన్సర్ తెలియకపోతే పాస్ అని చెప్పాలి, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతా. టైం సేవ్ అవుతుంది. ఓకే రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఐ వాంట్ టు ఫాలో 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 ఫాలో. రైట్ ఆన్సర్. మేఘాలు లేకున్నా. రైట్ ఆన్సర్. అరే బాబా, ప్రేమ అనే ఒక పిచ్చి. రైట్ ఆన్సర్. నోటంకే నోటంకే. రైట్ ఆన్సర్. బాపు గారి బొమ్మ ఓ లమ్మ, బాపు గారి బొమ్మ. రైట్ ఆన్సర్. యువా మై ఎమ్ఎల్ఏ. రైట్ ఆన్సర్. ఏ సందేహం లేదు, ఏమన్నావో ఏ విన్నావో. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారి పడ్డ చందమామ ముక్క మా పిల్ల నువ్వా, పైనుంచి జారి పడ్డ చందమామ ముక్క మా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పు. చెప్పా కదా వాటర్ ఫాల్స్ అంటే ఇష్టం లేదని. అందుకే ఇష్టం చెయ్యాలని చెప్పి ఇష్టంగా ఉండాలని చెప్పేసి కింద దించా. కంగ్రాచులేషన్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నా రూల్స్ ప్రకారం డబ్బులు ఇచ్చేయాలి, అక్కడ ఇచ్చా కదా. ఎలా అనిపించింది? ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ ఆల్ అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ టు పార్టిసిపేట్. వెయిట్ వెయిట్, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. వెళ్ళిపోయే ముందు ఆ పాట పాడతావా? కాదు, ఆ మాయా సాంగ్ నేను చేస్తా శ్రీనుతో. నువ్వు అచ్చుల్లో అల్లు కాదు, 10 రూపాయల నోటు మీద చిల్లు. నేను క్వీన్ వస్తుందని చెప్పే షోకి ఐస్ క్రీమ్ కోన్ వచ్చింది. ఇప్పుడు నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి ఇంకోని సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నావు? వినోద్. వినోద్, వినోద్ దా ఒకసారి పైకి చూడండి. ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఇద్దరు హీరోయిన్స్ మూవీ పేరు. ఇద్దరు హీరోయిన్స్ పేరు చెప్తా, మీరు చెప్పాల్సింది ఏంటి? మూవీ పేరు. దీనికి ఆన్సర్ నువ్వు చెప్తావా? చెప్పేస్తావా? షూ వేసుకొని వచ్చాడు కదా, చెప్పేలా వేస్తాడు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సమంత అనుపమ పరమేశ్వరన్. రైట్ ఆన్సర్. అనుష్క తమన్నా. కేథరిన్ రకుల్ప్రీత్ సింగ్. రైట్ ఆన్సర్. రెజీనా హన్సిక. రైట్ ఆన్సర్. సమంత కాజల్. రైట్ ఆన్సర్. రిచా గంగా ఉపాధ్యాయ అనుష్క. రిచా గంగా ఉపాధ్యాయ అనుష్క. పాస్. అమరాపాల్ కాజల్ నాయక్. రైట్ ఆన్సర్. స్నేహ ఉల్లాల్ నైన్ తారా. స్నేహ ఉల్లాల్ నైన్ తారా. ఫిల్మ్ పేర్. పాస్. అంజలి శృతి హాసన్. కడుపు. వినోద్ చాలా బాగాడు, దానికంటే ముందు చాలా తెలుగు నీకు ఇచ్చింది.
టాపిక్ ఇక్కడ. సో నువ్వు చెప్పినవండి చెప్పలేనివండి చెప్పేస్తాను. అనుష్క తమన్నా బాహుబలి చెప్పలేదు. కేథరిన్ రకుల్ ప్రీత్ సింగ్ సరైనోడు. రిజా గంగోపాధ్యాయ అనుష్క మిర్చి. అమలాపాల్ కాజల్ నాయక్ రైట్ ఆన్సర్. స్నేహ ఉల్లాల్ నయనతార సింహ. కేథరిన్ అమలాపాల్ ఇద్దరమ్మాయిలతో. సో మొత్తానికి నువ్వు ఆరు చెప్పావు. ఒక్కడ చెప్పుంటే అయిపోయేదా? సో తెలుసు కదా రూల్స్ ప్రకారం డబ్బులు అక్కడ ఇచ్చారు. ఇచ్చాక ఎలా అనిపించింది రావు నీకు గేమ్? సినిమా చూపించారు. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. మిగిలిపోయింది ఒక్కరే కాబట్టి దా. ఒకసారి పైకి చూడండి. యాక్చువల్ గా ప్రతిసారి బెలూన్ భయపెట్టింది, ఈసారి బెలూన్ భయపడింది. మనం పురాణాల్లో భారీ పేరు. మన పురాణాల్లో కొంతమంది దేవుళ్ళు, ఒక రాజులు, దేవతలు, వాళ్ళ పేర్లు చెప్తుంటాను. వాళ్ళ భారీ పేరు చెప్పాలి. ఎవరు చెప్తారు ఈ టాపిక్ లో? మనోడి కన్నా టాపిక్ మళ్ళీ చెప్పు. ఏంటి నువ్వు మళ్ళీ వినాయకుడు అన్న అనుకో, శృతి హాసన సమంత అంటాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వినాయకుడు పాస్. రాముడు సీత. రైట్ ఆన్సర్. లక్ష్మణుడు సీత కాదురా? తెలీదు పాస్. కృష్ణుడు సత్యభామ. రైట్ ఆన్సర్. శివుడు పార్వతి. రైట్ ఆన్సర్. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చావు. అభిమన్యుడు శశిరేఖ. రైట్ ఆన్సర్. విష్ణువు లక్ష్మీదేవి. రైట్ ఆన్సర్. అయిపోయింది. లాస్ట్ అండ్ గౌతముడు. గౌతముడు స్వామి స్వామి నదికి పోలేదా? అర్జునుడు నదికి పోలే. ద్రౌపది. ద్రౌపది ఐదుగురు. రైట్ ఆన్సర్. మన్మధుడు. ఓకే మన్మధుడు. మన్మధుడు ఎందుకంటే నేను పక్కా లోకల్. పక్కా లోకల్ నేను. పక్కా లోకల్ నేను. వాడే కాదు. సూపర్, చాలా బాగా చెప్పావు. ఆరు కరెక్ట్ చెప్పావు. ఒక్కడ చెప్పండి అయిపోయేది. మిస్ అయిన చెప్తాను సరే. వినాయకుడు సిద్ధి బుద్ధి. లక్ష్మణుడు ఊర్మిళ. గౌతముడు అహల్య. మన్మధుడు రతీదేవి. తెలుసు కదా పగల కొట్టించుకున్న వాళ్ళు రాత్రి అవగానే డబ్బులు అక్కడ ఇచ్చేయాలి. ఎలా అనిపించింది గేమ్? 100 సినిమాలు ఒకసారి చూపించినట్టు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. టోటల్ గా నీ దగ్గర డబ్బులు ఎంత తెలుసా మొత్తం? ఇప్పుడు 100,000 రూపాయలు. ఈ 100,000 రూపాయలతో మనం లాస్ట్ రౌండ్ గెలిపోబోతున్నాం. అమ్మా థర్డ్ రౌండ్ సెటప్ అవుట్. లాస్ట్ రౌండ్ పేరేంటి తెలుసా నీకు? రన్ రాజా రన్. సో సెటప్ ఎక్కడ తెలుసా నీకు? తెలీదా? ఇంకా పారింగ సెటప్. ఈ రౌండ్ లో మొత్తం దగ్గర ఉండే 1 lakh rupees. ఈ 1 lakh rupees తో 5 lakhs గెలుచుకోవచ్చు. ఓకే ఓకే. 5 లక్షలు గెలుచుకోవాలంటే కింద బుర్ర ఉంది కదా, పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మీద చాలా నెమ్మది వెళ్ళిపోయి అక్కడ ఒక బౌల్ లో ఒక జంబు లెటర్స్ ఉన్నాయి. ఆ జంబు లెటర్స్ అన్ని బ్లాక్ బోర్డ్ మీద ఆటలో పెట్టేస్తే ఒక సినిమా పేరు వస్తుంది. అదంతా పెట్టేసి ఈ పక్క వచ్చేస్తే నీకు 5 లక్షలు ఇచ్చేస్తా. కానీ ఇక్కడ లిటిగేషన్ ఏంటంటే, ఇది నువ్వు 60 సెకండ్ లో చేస్తే మాత్రమే 5 లక్షలు ఇస్తా. ఓకే 60 సెకండ్ లో చేయగలవా? ఇంకో ఆప్షన్ ఉంది 80 సెకండ్స్. 80 సెకండ్స్ నీ టాస్క్ కంప్లీట్ చేస్తే మొత్తం నువ్వు గెలుచుకోవచ్చు 3 లక్షలు. 80 సెకండ్ చేయలేవు. రైట్, నీ కోసం 100 సెకండ్స్ ఇస్తా. 100 సెకండ్స్ లో టాస్క్ కంప్లీట్ చేస్తే మొత్తం గెలుచుకోవచ్చు నువ్వు 2 lakhs. ఓకే. సో ఎన్ని సెకండ్స్ కడతావు? 100. అంటే 2 lakhs కోసం నువ్వు ఆడబోతున్నావు. కరెక్ట్ గా నేను రెడీ గో అన్నప్పుడు ఇక్కడ బజర్ నొక్కితే టైమర్ స్టార్ట్ అవుతుంది. ఆ పక్క వెళ్ళి టాస్క్ మొత్తం చేసేసి ఈ పక్క వచ్చి బజర్ నొక్కితే టైం ఎండ్ అయిపోతుంది. హండ్రెడ్ సెకండ్స్ లో టాస్క్ కంప్లీట్ చేయకపోతే నీ దగ్గర ఉన్న డబ్బులు కూడా మా ధనలక్ష్యం అర్పించుకొని నువ్వు ఇక్కడ నుంచి ఖాళీగా వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్. నువ్వు ఈ టాస్క్ స్టార్ట్ చేసే ముందు నువ్వు ఏదో పంపించావు కదా ముగ్గురిని, వాళ్ళ ముగ్గురిని పిలుస్తామా? లెట్స్ వెల్కమ్ వినోద్, గౌరవ్ అండ్ తేజ. రెడీ 3 2 1 గో. రెడీ. ఏ స్లో స్లో స్లోలీ. అసలు ఏ స్లోలీగా ప్రశాంతంగా. అది బ్రిడ్జ్ కాదు, రోడ్ అనుకొని వచ్చే శ్వాస మీద ధ్యాస. ఫస్ట్ మనసుని కేంద్రీకరించి ఆ తర్వాత గట్టిగా గాలి పీల్చుకుని వదిలితే బురదలు ఉంటాం. అది సూపర్ అయిపోయింది. జోర్సే మారప్పుడు సాగర కన్య అయితే అనుకున్నా, ఈ అమ్మాయి బురద కన్య కాబోతుంది. ముందుకురా.
ఆకర్ష తొమ్మిది అయిపోయింది త్వరగా. కన్న వెట్టనెప్పుడు హుతేట తెలుగులో మీకు వందనం. ఫేస్ క్రీమ్ గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు చందనం. సో సాగర్ గా ఎలా అనిపించింది అమ్మ గేమ్? బాగుంది. సినిమా కనిపించింది లేదా? కనిపించింది. మీ అన్నకి చెప్పు. ఇట్స్ ఓకే బ్రదర్, విల్ ట్రై సమ్ అదర్ టైం. కంగ్రాచులేషన్స్, చాలా బాగాడు. థాంక్యూ. బట్ కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్పానంటే మా ధనలక్ష్మికి ఈ లక్ష ఇచ్చేస్తున్నావు కాబట్టి. అమ్మా ధనలక్ష్మి కింద రా. ఓకే వీడియోస్ చూసారు కదా, ఈ రోజు మా స్టూడెంట్స్ గోవాలా. సో నెక్స్ట్ వీక్ మరో నలుగురు స్టూడెంట్స్ తో వచ్చి మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గెటప్ సీరో విత్ ఆది అలాంగ్ విత్ స్టూడెంట్స్. బై బై, టేక్ కేర్. సినిమా చూపిస్తాం.